జయ భరోత్తరీ మహామాతకి జై భరో మహాలక్ష్మీ మాతకి. అయితే దేవి నవరాత్రి ఉత్సవం, నవరాత్రి అంటే వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అయితే మరి 9 రోజులలో వివిధ రూపాల దర్శనమిస్తే అమ్మవారిని దర్శించుకోవచ్చు కదా అంటే మైకులోనే చెప్పండి. అయితే భాస్కర్ ఇంకో రోజు దర్శనమిస్తే అమ్మ బాగుంటుంది కదా అంటే మనము కారణమైతే ఇంకొక కారణం ఏమిటంటే మన లోపల ఉండేటటువంటి కోపము అసూయ ఈ చెడు గుణాలను తొలగింపజేయడం కోసమే ఈ దీక్ష. మరి ఒక 20% ఎవరైతే ఉంటుందో వాళ్ళకు కొంచెం టైంగా 21 రోజులలో వాళ్ళు ఈ చెడు గుణాలను తొలగించుకొని మంచి మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ఒకటి గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు. అందుకని నవరాత్రి ఉత్సవాలకు ఇంత ప్రాధాన్యత. ఇంతకుముందు చెప్పినట్టు 80% మందికి ఈ 9 రోజుల్లో మనము ఆ అలవాటులో వెళ్ళిపోతాం. కొంతమంది మాత్రమే 21 డేస్ టైం తీసుకుంటుంది, ఇంకా కొంతమందికి 41 డేస్. అందుకోసమనే ఏ దిక్కు నుంచి ఇంకో అలవాటు పోవడానికి ఎక్కువ సమయం 41 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోరు. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మనము ఈ నవరాత్రి ఉత్సవాలలో మనం పాల్గొనవచ్చు. కాబట్టి ఈ 9 రోజులలో అమ్మవారు మనకు గౌరీ రూపంలో అన్నపూర్ణ అంటే మనకు అన్నం పెట్టేటువంటిది. తర్వాత సరస్వతి దేవి అంటే అమ్మవారు మనకు చదువును అందించి మన నిజంలో ప్రయాణం చేయడం వల్ల మనకు ఏం సిద్ధిస్తుంది అంటే విజయమే. అందుకోసమే 10వ రోజు మనము విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటాము. అంటే అమ్మవారు మనకు ఇచ్చినటువంటి ఆ 9 రకాల ఆయుధాలను పట్టుకొని మనము విజయదశమిని జరుపుకుంటాము. కాబట్టి ఈ 9 రోజుల పాటు మనము మన యొక్క మనస్సును లగ్నం చేసి అమ్మవారి పైన ఉంచితే ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యమే. ఆ అమ్మ దయతో పాటు మనం కూడా ఎంతో కొంత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారి సేవలో పాల్గొని ఫలించవలసిందిగా కోరుచున్నాము. జయ బలోదుర్గా మాతకి. లోకాభిరామం శ్రీరామ్
సీతారామపుష్పాలుగ్రాహ్యోర్మా ఓం శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతే నమః ఓం మహాగౌరీర్నమః ఓం మహాలక్ష్మీ నమః మీ తల్లిదండ్రులను మీ గురువుని ఇంటి దేవుణ్ణి ఇష్ట దేవతను దుర్గామాతను మనస్సులో స్మరించుకోండి. అక్షంతలు ఆ పేరు దీపాల మీద అమ్మవారిని వేసి నమస్కారం చేసుకోండి. ఆచర్యప్రాణనాయమ్యః అచ్యుతాయ నమః. మహాగోవిందాయ మహాచ్యుత అనంత గోవిందాయ నమః. ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః. విష్ణువే నమః మధుసూదనాయ మహం విక్రమాయ మహం వామనాయ మహం శ్రీధరాయ మహం ఋషికేశాయ మహం పద్మనాభాయ నమః. దామోదరాయ నమః మంత్రదర్శనాయ నమః మనోక్తాయ నమః పురుషోత్తమాయ నమః మలోక్షరాయ నమః నారాయణాయ నమః నిరాత్రాయ నమః వైద్యాయ నమః. హరే రామ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. అక్షంతలు తీసుకోండి. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణునాయ ప్రవర్తమాన ద్వితీయ ప్రాప్తే శ్రీ శ్వేతావదాహకృపే ప్రభావాది శిష్టి మధ్యనా శ్రీ ఇందూరు శ్రీ దుర్గాదేవి సేవా ఉత్సవ కర్మిది మండప స్థలే అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రాప్తే శ్రీ శ్వేతావదాహకృపే అస్మన్వాత వాగ్యవహకతాండవానేన ప్రభావాది షష్ఠి మధ్యనా సూత్రే శ్రీ 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 కోధినాంగముచ్చరే దక్షిణాయనే శరత్పురోవాశ్వితమాసే శుక్లపక్షే శుక్లపక్షే ప్రతిపాద్యా దేవీ శరన్నవరాత్రి ఉత్సవ ప్రథమ దివసే లక్ష్మీ బృహస్పతి వాసరే అష్టానక్షత్రే శుభవాసే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణే అస్యాం శుభదితో అస్యా శ్రీ దుర్గాదేవి దుర్గాదేవి సేవా ఉత్సవ కమిటీ సభ్య నానా గోత్రోద్భవస్యాదానాదేశ్యాం సకల సమస్త సిబ్బందీనాం ఉద్యోగానాం నానా గోత్రోద్భవస్యాదానాదేశ్యాం. మీ ఇంటి వాళ్ళ పేర్లు మీ గోత్రము మీ ఇంటి వాళ్ళ పేర్లు ఒకసారి మనసులో స్మరించుకోండి. తస్య సమస్త హిందూ భక్తానాం ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఫలధ్యత్తం మనోవాంఛ ఫలసిద్ధ్యత్తం నానా గోత్రోద్భవస్య నానా నామదేశ్యాం. ఓకేనా? ఆరోగ్య శ్రీ దుర్గాదేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ ఆంగత్వేన శ్రీ దేవి మాతా అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రథమ దివస శ్రీ దుర్గాదేవి బాలత్రిపుర సుందరి రూపేణ పూజాంగత్వేన కలశ గణపతి గౌరీ శ్రీ ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక నవ పాలిక దేవత సప్తమాతృక దేవత పూజ శ్రీ దుర్గాదేవత ప్రతిష్టాపన పూజ
శక్తి స్వస్తి స్వస్తి పుణ్యవాచన పుణ్యవాచన అహం అహం కరిష్యామి కరిష్యామి అర్జునుడు ఆ కలశంలో వేయండి అర్జును తీసుకో అసలు నీళ్ళు పడి ఋగ్వేదో యజుర్వేదో సామవేదో యదుభ్రః అంగైత్యథైతా ఋగ్వేదులయాం సుభాషురా ఓం సుభా భూదాన్యావః ప్రణవావ పుష్పావ అమృతావ అంబరావ విదారావ సంతాగుత్యావ యజుషావ సర్వదావ ఓం భూ వర్గదో నామాయామి ఓం సుహావనదావం భూపస్వాహ వర్ణగదావామి గంగేజమేదో ఉదాసమందు కావలీ ఉపపత్త పంచుగండా ప్రకీర్తితః శ్రీ విదజాదేదాభ్యో నమః సుదర్శన ఆగచ్చ ఆగచ్చ ఓం ప్రతన్ కర్ణేశ్వరయా దేవాపత్తం పుష్యే వాక్య విదర్త శరీరంగే సుత్వాగం సుత్వోపే వస్తేవ దేవ హితంబిరాయో సుస్థినో పూషా విశ్వవేదా సుత్తిరాక్షో దిష్టనేమి సుస్థినో బృహస్పతిరాదో ఓం శాంతి 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 ఓం భగవాన్ శాంతిస్తో ఓం భగవాన్ పురుషోత్తమ శాంతిస్తో ఓం భగవాన్ అనుద్ధ శాంతిస్తో ఓం తచ్చంద్రవాణిగాం విజ్ఞాగారం సుస్థిరస్థ ృణధాన్యాస్తు ఈశాన్య భైదిహ అరిష్ట దర్శన వస్తదాం అపరిమిత ధారం ఓం ప్రాచార్యమాధ్యంతం ఓం దక్షిణాజమాధ్యంతం ఓం పరిచార్యమాధ్యంతం ఓం ఉదిచార్యమాధ్యంతం ఓం ఉపాజమాధ్యంతం ఓం దదాజమాధ్యంతం ఓం సర్వాధ్యమాధ్యంతం అన్నిత్య పుష్పాన్ని సోపయామి అగరబత్తిని ముట్టించి దాని చుట్టూ తింటాను స్వామి సూత్రవదీయుడాయే నమః కుంభంతో ఏమిటంటే అమ్మాయి గుణం చేశాను దానిలో ఉండే చెడంతా పోయి మనకు రక్షగా ఉంటాయి అందుకోసమే ఎప్పుడైనా కంగనాలు కట్టేటప్పుడు బాగా దుఃఖపోతే కట్టుకుంటే ఖచ్చితంగా ఉంటుంది నారాయణ విష్ణు వాసుదేవో అభిరక్షతు జయ భో దుర్గే అంబే మారణీ అక్షంత తీసుకోండి వాసుదేవో అభిరక్షరు ఓం గౌరీ మాయే సదా రే తక్షత్ ఏక భరే దుభరే దాదు సుభరే అష్టా భరే
నవనే భవే సహస్ర ఓం శ్రీ గౌరీ రుద్రాభ్యో నమః ధ్యాయామే నమః జప్యామే ప్రార్థనా పురస్కారం జప్యామే. కలశంలో ఉన్న ప్రభుతోటి ఆ గణపతికి ఇక గౌరవము తెలియాలి. హస్తే అర్ఘ్యం జప్యామే కార్యోపాకరణా త్రిగౌరీ రుద్రాభ్యో నమః పెట్టేసి ఒక హాతి దప్పు నిలదీసుకొని మంగళ హాతి వచ్చేస్తున్నారు. వచ్చారు, అడుగు లోపలికి పెట్టారు. కాబట్టి అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఆనందంగా మరి సంతోషంగా మరి అమ్మవారిని మన యొక్క మండపానికి ఆహ్వానిద్దాం. మరి అమ్మవారికి మంచి సింహాసనం, ఏ సింహాసనము అంటే భక్తి అనే సింహాసనం పైన అమ్మవారిని పెట్టి మనం పూజించాలి, అర్చించాలి. జై భగవ దుర్గా మాతకి. అక్షంతలు తీసుకున్నటువంటి అక్షంతలను ఆ మూడు కలశాల మీద ఆ దుర్గామాత మీద వేసి నమస్కారం చేసుకోండి. జై గురుదేవే మాతకి. జై.
అందమైనటువంటి చదువుతో అమ్మవారి చాలా సౌమ్యంగా ఉంది. మనం ఎంతో అదృష్టవంతులం, ఇంత సౌమ్యమైనటువంటి అమ్మవారిని మనం పూజించుకునేటువంటి అదృష్టం. మరి మందుగా మీరు బట్ట తీసే ముందు చాలా శక్తిమంతురాలు అన్నారు కదా, మరి శక్తిమంతురాలే కానీ ఎవరికి అంటే మనకు మంచి వాళ్ళకేమో మంచి శక్తిని, దుష్టులకేమో యమపాశము లాంటి శక్తిని అందిస్తుంది. జై బోలో భవానీ మాతకి. ఇప్పుడు ఆ పూలతో నీళ్ళు వెళ్ళండి అమ్మవారి మీద, ఈ అమ్మవారి మీద కలిసాల మీద. గంధం జల్లు పసుపు నూనె
అక్షంతుడు అక్షంతుడు అక్షంతుడి పసుపు పూజ రోజు పసుపు అంతా రాసేస్తాం పసుపే తీసి చుట్టూ మంగళహారతి ఇప్పుడు భవానీ భక్తులు ఏమో గౌరీ నమః ఓం శ్రీ మాతే నమః ఓం చండికాయే నమః ఓం శ్రీ మాతే పుణ్యాయే నమః ఓం శ్రీ మాతే నమః దేవయోనే నమః ఓం శ్రీ మాతే నమః గోవిదాయే నమః ఓం శ్రీ మాతే నమః భూమిదాయే నమః ఓం శ్రీ మాతే నమః విద్గుణాయే నమః ఓం శ్రీ మాతే ఓం ధర్మనిష్టాయ నమః ఓం
ఓం శ్రీ మాతే నమః భూతేశాయ నమః ఓం
మరి మంచిగా స్వచ్ఛంగా మారినటువంటి ఇబ్బంది దొరికిన శ్రీకాంత్ కప్స్ ఓం
ధర్మ